या हाय हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल आस्क अभिनव। सो एपीएससी 2020 काउंसलिंग संबंधी डेट्स अने रिलीज जरिगिंदी। सो वेब ऑप्शन डेट्स वच्ची सेप्टेंबर 10 2022 नुंडी सेप्टेंबर 12 2022 वरकु इच्चारन्नमाट। सो या वेब ऑप्शन्स అనేవి మీరు మీ మొబైల్లో ఇవ్వచ్చు అనేది తెలుసుకుందాం। సో మీరు మీ సర్టిఫికెట్స్ అన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అంటే సెప్టెంబర్ 9 2020 నా స్టార్ట్ సెప్టెంబర్ 10th 2020 నా వెబ్ ఆప్షన్స్ అవుతున్నాయి కాబట్టి మీరు మీ మొబైల్లోనే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు। సో అలాగే మీరు జస్ట్ ఏపీఎస్ఐకి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి మీ హాల్ టికెట్ అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు మీ వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేసుకోవచ్చు। ఇన్ కేస్ మొబైల్ ఫోన్లో ల్యాగ్ అనేది అయితే వెబ్సైట్ అనేది ఒక అవ్వకపోతే మీరు మీ దగ్గర ఉన్న పీసీ ఆర్ ల్యాప్టాప్లో ఏదో ఒకటి తీసుకొని సేమ్ ప్రాసెస్ని అందులో కూడా చేస్తే అయిపోతుంది అన్నమాట। లేకపోతే ఒక నెట్ సెంటర్లకు వెళ్ళి అక్కడ అయినా చేసుకోవచ్చు। సో మీరు మీ బెటర్ టు మీ పీసీలోనే చేసుకోవడం బెటర్ ఎందుకంటే మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి మీరు మీ పీసీలో చేసుకోవడం బెటర్ లేదంటే ఫోన్లో అయితే ఫోన్లో చేసుకోవడం బెటర్ ఒకవేళ అక్కడ అవ్వకపోతే నెట్ సెంటర్ ఉంటుంది కదా నెట్ సెంటర్స్కి వెళ్తే అక్కడ కూడా చేంజ్ చేయడానికి అవుతుంది కానీ ప్రతిసారి చేంజ్ చేయాలంటే వాడు ప్రతిసారి ఛార్జ్ చేస్తాడనమాట। సో అందుకే మీరు మీ ఓన్ పీసీ ఏదైనా ఉంటే లేదంటే ఫోన్లో అయితే వీలైతే ఫోన్లో చేసుకోవడానికి బెటర్ అనమాట। ఒకవేళ ఫోన్లో అవ్వకపోతే ఖచ్చితంగా పీసీలో కానీ లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళడం చాలా బెటర్ ఆప్షన్ చెప్తొచ్చు। అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్కి లిమిట్ అనేది ఉంటుందని అడుగుతున్నారు చాలామంది। సో వెబ్ ఆప్షన్కి ఎటువంటి లిమిట్ అనేది ఉండదు బ్రో। సో మీరు ఎన్నిసార్లు కాలేజెస్ అయినా సరే ఎన్ని కాలేజీలు అయినా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లమ్ అట్ ఆల్। అండ్ అలాగే అలాగే వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు ప్రిపేర్ మీ బ్రాంచ్ సంబంధించి మీకు ఏదైతే ర్యాంక్ వచ్చిందో దానికి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ప్రీవియస్గా ఉంటే దాన్ని ఒకసారి బేస్ చేసుకొని లేదంటే అనలైజ్ చేసి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి మీ యొక్క బెస్ట్ కాలేజ్ యొక్క బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఉంటుంది కదా ఆ లిస్ట్ని అలానే పెట్టడానికి ట్రై చేయండి వెబ్ ఆప్షన్స్లో। ఓకేనా మీరు అనుకున్న కాలేజ్ రావడానికి ఈ 2 డేస్నే మీరు గట్టిగా యూటిలైజ్ చేసుకోవాలన్నమాట। యూటిలైజ్ చేసుకున్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఉన్నాయి కదా ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి వెళ్తేనే బెటర్ అని నా ఒపీనియన్ ఎందుకంటే ప్రతి మీరు మీకు అనుకున్న కాలేజ్ మీకు కావాల్సిన కాలేజెస్ అనేవి పెట్టుకుంటే ఒకవేళ కట్ ఆఫ్ ర్యాంక్స్లో ప్రీవియస్ ఇయర్ ఆ కాలేజ్లో లేకపోతే పెట్టినా సరే మ్యాక్సిమం ఆ ఛాన్సెస్ అయితే ఉండవు। సో ఏదైతే మీరు పెడుతున్న ఫస్ట్ 10 కాలేజెస్ ఏవైతున్నాయో అవి ఇంకా మీ యొక్క ఎలాంటి కాలేజ్ రావాలనేది డిసైడ్ చేస్తుంది అనమాట। సో అందుకని పెట్టిన 10 కాలేజెస్ ఏదైతే వస్తుందా రాదని మీ ర్యాంక్ వస్తుందా రాదని పక్కన పెట్టండి బట్ ఏదైతే 10 కాలేజెస్ ఉన్నాయో ఆ 10 కాలేజెస్ అనేవి మెయిన్ ముందు పెట్టడానికి ట్రై చేయండి। అండ్ అలాగే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాప్ ఇలాంటి పెట్టుంటారు కాబట్టి నో ప్రాబ్లం। సో మీ బ్రాంచ్ సంబంధించి మీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో బ్రాంచ్ లిస్ట్ దానికి అనుగుణంగా పెట్టడానికి ట్రై చేయండి। అండ్ దట్టు నేను మన ఛానల్లోనే ఏపీ సెట్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే మీ బ్రాంచ్కి సంబంధించి ప్రతి ఒక్క బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అని ఉంటాయి అంత ఒకసారి అనలైజ్ చేసి ఈ 2 డేస్ని యూటిలైజ్ చేసుకోండి। ఈ 2 డేస్ని మీ యొక్క కెరీర్ అంటే టర్నింగ్ పాయింట్గా చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఇలా మీరు తెలియక వెళ్ళిపోతారు అనమాట వెబ్ ఆప్షన్స్కి అలా వెళ్తే ఖచ్చితంగా మీరు అనుకున్న కాలేజ్ రావడానికి ఎక్కువ చాయిస్ అయితే ఉండవు। సో ఏదైతే మీ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నావో ఎందుకు చెప్తున్నానో ప్రతిసారి ఎందుకు చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ని బేస్ చేసుకొని వెళ్తే మీరు అనుకున్న కాలేజ్ రావడానికి ఎక్కువ చాయిస్ అయితే ఉంటాయి। సో అందుకనే మన ఛానల్లోనే ప్లేలిస్ట్ ఉంటుంది ఆ ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి మీకు మీ ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజ్ సంబంధించి వెళ్ళండి వెళ్తే మీరు అనుకున్న కాలేజ్ అయితే రావడానికి ఎక్కువ చాయిస్ ఉన్నాయి। సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఆల్ ది బెస్ట్ ఎవరైతే ఈ సెట్ 2020 కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి వెళ్తున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను। సో అండ్ అలాగే మీరు అనుకున్న కాలేజ్ రావడానికి ఎక్కువ చాయిస్ రావాలని కోరుకుంటున్నాను। సో జై హింద్ ఫ్రెండ్స్।